కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు మరియు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేశారు ప్రభుత్వ వైపు గంప గోవర్ధన్. బెక్కనూరు మండలం మల్లుపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 82 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేయడం జరిగిందన్నారు. 25 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించినటువంటి గ్రామ పంచాయతీని ప్రారంభించడం జరిగిందన్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ సేవలు, కమ్యూనిటీ హాల్ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్, కుర్మ కమ్యూనిటీ హాల్, నూతన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగిందని తెలిపారు. ఎంపీపీ నిధుల నుంచి స్కూల్కు కాంపౌండ్ వాల్ను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాల్రెడ్డి, జడ్పీటీసీ పద్మనాగభూషణం గౌడ్, సర్పంచ్ పల్లప్పు లలిత శంకర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. గత కొన్నేళ్లుగా పెద్దమల్లారెడ్డి గ్రామ పంచాయతీలో ఉండి మల్లుపల్లి ఒక పెద్ద గ్రామం. దీని కింద లంబాడ తండ, దుర్గకాశి వాళ్ళు కూడా దీని కిందకే వస్తారు. కొన్నేళ్ల నుంచి వాళ్ళ కళ, మా గ్రామ పంచాయతీ మాకు కావాలనే కళను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెరవేర్చినందుకు మల్లుపల్లి గ్రామ ప్రజల తరఫున, నా తరఫున నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కొత్తగా ఏర్పడ్డటువంటి మల్లుపల్లి గ్రామ పంచాయతీకి వెంటనే మొదటి టర్ములోనే గ్రామ పంచాయతీ బిల్డింగ్ 25 లక్షల రూపాయలతోనే మంజూరు చేసి ఈరోజు బ్రహ్మాండంగా అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సర్పంచ్ లలిత శంకర్ గారిని, ఉప సర్పంచ్ నారాయణ గారిని, గ్రామ పంచాయతీ మెంబర్లందరినీ, గ్రామస్తులందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ లేకుండా లేన వివిధ ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపన చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో మల్లుపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి, గతంలో వీళ్ళు అడిగిండు మాకేదైతే తండా నుంచి ఇసనపల్లి పోయే రోడ్డు కావాలి, బస్వాపూర్ నుంచి మాకు బీటీ రోడ్డు కావాలని కొన్నేళ్ల నుంచి అడిగితే దాన్ని కూడా బస్వాపూర్ నుంచి అంజనవాడ నుంచి బీటీ రోడ్డు ఇక్కడ మండపల్లి స్కూల్ వరకు